కళ్యాణ్ చెప్తేనే కాపులు మోడీకి చంద్రబాబు ఓట్లేశారని మీరు కామెంట్ చేస్తా ఉన్నారు. ఈస్ట్ టు వెస్ట్ అంటే అంతే కదా. వైసీపీకి కాపులు ఓట్లు అవసరం లేదా? ఖచ్చితంగా కావాలి. మీరు పవన్ కళ్యాణ్ తిట్టిన తిట్టి తిట్టకుండా తిట్టినారు. వాడు అన్నారు వీడు అన్నారు. అవన్నీ తిడితే కాపోట్లు దూరం అవుతాయంటే పవన్ ఈ రోజు మన చిరంజీవి గారిని మోసం చేసి వదిలేసి వెళ్లిన వాడు. ఈ రోజు కాపు మొత్తం తన వెనక రావట్లేదు, తన మాటలు నమ్మే పరిస్థితి లేదు కాబట్టి అయిపోయింది. ఫోర్ ఇయర్స్ లో కాపు రిజర్వేషన్ విషయంలో గానీ, రైతు రుణమాఫీ విషయంలో గానీ, డ్వాక్రా రుణమాఫీ విషయంలో గానీ, ఇంటికో ఉద్యోగ నిరుద్యోగ వృత్తి విషయంలో గానీ, ఇలా అనేక విషయాల్లో ఈ రోజు ప్రశ్నించాల్సిన పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించకుండా చంద్రబాబు నాయుడికి భజన చేస్తూ, చంద్రబాబు నాయుడు చేసిన తప్పుల్ని కవర్ చేస్తూ ముందుకెళ్తుంటే ఇతని వల్ల మనకి ఎటువంటి ఉపయోగం లేదు. అనవసరంగా ఇతన్ని మనం నమ్మాము అనేది వచ్చింది కాబట్టి ఎప్పుడో పీఆర్పీని క్లోజ్ చేసేసి ఈ రోజు మా అన్నకి అన్యాయం చేసిన వాళ్ళని నేను వదిలిపెట్టను అని చెప్పి కొత్త రాగం తీసుకుంటే అందరికీ అర్థమైపోయింది. ఇది కేవలం మళ్ళీ కాపు సామాజిక వర్గాన్ని మోసం చేయటానికే పవన్ కళ్యాణ్తో ఇలాంటి ఒక స్క్రిప్ట్.